హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సమీహ. ఎగ్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది రైస్లోకి, రోటీలోకి, పుల్కా ఇలాంటి వాటిలో చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఎగ్ ఫ్రైని మరింత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఎగ్ ఫ్రై. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఆనియన్స్ ఇలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ముందుగా. అలాగే ఇక్కడ రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. లైక్ ఇక్కడ ఎగ్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక మనం ఇందాకలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు, అవన్నీ కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. వేసుకున్నాక ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోండి. లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోండి. లేకపోతే కొంచెం కచ్చాపచ్చాగా ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా సరే టేస్ట్ చూసుకొని లాస్ట్లో అయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మధ్య మధ్యలో ఆనియన్స్ అన్నిటినీ ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసేసుకోండి. లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అసలు ఆనియన్స్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయ్యాకే కారం అయితే యాడ్ చేసుకోండి. చాలామంది అయితే కారం లాస్ట్లో కూడా వేసుకుంటారు. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రై. ఇలా కారం వేయంగానే ఆనియన్స్ అన్నీ కూడా మాడిపోతే అందుకే స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసేసుకొని బీట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4x తీసుకొని బీట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాక కలపకుండా ఇలా ఒక నిమిషం పాటు వదిలేయండి. ఒక నిమిషం ఆగాక ఎగ్స్ అయితే మంచిగా ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనం ఎగ్స్ వేసిన వెంటనే కలిపేస్తే మనకు ఎగ్స్ అనేది ఎగ్ ఫ్రైలో అంతగా ఎక్కువగా కనిపించవన్నమాట. బాగా చిన్నగా అయిపోతే వేశాక అవి కొంచెం కుక్ అయిపోతాయి కదా. అప్పుడు మనం కలిపితే ఎగ్స్ ఎగ్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా ఎగ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి చక్కగా. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది. కావాలనుకుంటే ఇప్పుడు ఈ ప్లేస్లో కొంచెం ధనియా పౌడర్ లేకపోతే కొంచెం గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఎటువంటి మసాలా కూడా యాడ్ చేయలేదు. జస్ట్ కొత్తిమీర ఒక్కటే వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా మంచి రుచిగా అయితే ఎగ్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని ఎగ్ ఫ్రై వేసుకొని తింటే అబ్బా అసలు ఆ టేస్టే వేరండి. చాలా బాగుంటుంది.
అలాగే ఈ ఎగ్ ఫ్రై మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అన్నమాట. అలాగే ఈ ఎగ్ ఫ్రై రైస్లోకి, రోటీలోకి, చపాతి, పుల్కా, బటర్ నాన్ వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది టేస్టీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.